హరివాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక కొత్త టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వచ్చాం. సో ఈరోజు ఏంటంటే మన టాపిక్, మనం కట్టిన ఇంటికి కేవలం ఒక గోడ కట్టి మళ్ళీ ఆయాదిని సెట్ చేయొచ్చు, ఇది ఏ విధంగా పాసిబిలిటీస్ ఉన్నాయి. సో దీనికి సంబంధించిన పూర్తి రహస్యం మీరు తెలుసుకోవాలంటే 100% ఈ వీడియో పూర్తిగా చూడండి. సో మనము చాలా వరకు ఒక ఇంటికి స్థలం ఎక్కువ లేనప్పుడు మనం 100%గా ప్రతిదీ చేయడానికి ఆస్కారం ఉండదు. సో ఈ సందర్భంలో వాళ్ళ క్యాలిక్యులేషన్స్ కానీ వాళ్ళ కొలతలను కానీ అక్కడ మనం మ్యాచ్ చేయలేని పక్షంలో, అంటే గోడ లోపల సెట్ చేసి లేదంటే ఎక్స్టెన్షన్స్ తీసుకొని అవి సెట్ చేసి మనకు బ్రహ్మసూత్రము సోమసూత్రము ఇవన్నీ పాసిబిలిటీస్ లేనప్పుడు మనం ఏం చేయగలం అనే ఒక కండిషన్ తీసుకున్నప్పుడు, దీని మీద ఒక ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ కూడా నేను ట్రయల్ చేశాను. ఎందుకంటే గురువుల దగ్గర నేర్చుకున్న తర్వాత వాళ్ళు చెప్పిన తర్వాత వాటిని ఇంప్లిమెంటేషన్ చేసి ఒక 6 మంత్స్ దాన్ని అబ్జర్వేషన్ చేసిన తర్వాత అది చాలా సక్సెస్గా వాళ్లకు చాలా బెనిఫిట్స్ కలిగించింది. సో ఆ రహస్యం ఏంటి అనేది మీకు ఈరోజు నేను నేర్పిస్తాను, చూడండి. ఒక ఎగ్జాంపుల్, నేను ఇల్లు ఏదైతే అది సెట్ చేశానో అది పడమర ఇల్లు, వెస్ట్ ఫేసింగ్ హౌస్. సో ఈ వెస్ట్ ఫేసింగ్ హౌస్లో సెట్ బ్యాక్ వచ్చేసి 10 ఫీట్ ఉంది. దాని తర్వాత ఇది మొత్తం ఒక ఇల్లు ఉంది, ఓకేనా? దక్షిణం కూడా సేమ్ స్పేస్ అన్నమాట, ఓకేనండి? సో ఇక్కడ 5 ఫీట్లు, ఇక్కడ 5 ఫీట్లు, ఇక్కడ 6 ఫీట్లు, ఇక్కడ 14 ఫీట్లు ఖాళీ స్థలం వదిలేరు, రైట్? ఓకే. సో ఈ కండిషన్ ప్రకారం మనకేంటంటే జనరల్గా ఈ ఇంటిని సెట్ ఎందుకు చేయలేకపోతున్నామంటే, యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ 5 అంటే 5 అండ్ హాఫ్ ఏదో రూల్ ఉంది. సో సేమ్ రూల్ని ఇంప్లిమెంటేషన్ చేసేసారు వీళ్ళు. సో ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత ఇక్కడ ఏముందంటే వీళ్ళ గేట్ ఉంది, దాని తర్వాత ఇక్కడ కింద గ్రౌండ్ మొత్తం పార్కింగ్ ఇచ్చేశారు, ఇక్కడ ఒక రూమ్ కట్టేశారు, ఇది కంప్లీట్ స్టెప్స్ ఇచ్చేశారు. వాళ్ళ ఆయాది గణితం మాత్రం ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మాత్రమే తీసుకోవడం జరిగింది, అంటే గణితం కట్టలేదు. సో ఒక వాస్తు పురుష మండలం అనేది కేవలం ఇక్కడ నుండి ఇది మొత్తం తీసుకున్నారు. ఇందులో మనం ఏదైనా ఎక్స్టెన్షన్ తీసుకుందాము లేదంటే ఏదైనా గోడ కడదామంటే అసలు ఇక్కడ ఏమీ పాసిబిలిటీస్ లేవు. ఎందుకు లేవంటే టోటల్ బిల్డింగ్ ఎండ్ నుంచి, అంటే ఇట్లా గోడ కడితే ఈ ఎండ్ నుంచి టోటల్ టాప్ టు బాటమ్ ఓపెన్ టు స్కై ఉండాలి. సో ఈ కండిషన్లో మనం ఎక్స్టెన్షన్ చేయలేము, లోపల అడ్జస్ట్మెంట్స్ చేయలేము, చాలా కష్టమైన పని. సో వీటికి సంబంధించిన సొల్యూషన్ మేము ఎట్లా సెట్ చేసామంటే, ఇక్కడ చాలా సింపుల్గా ఇది సెట్ అవ్వడం జరిగింది. ఇది ఎట్లా చేసాం చూడండి ఒకసారి. ఆయాది గణితం వాళ్ళందరి నక్షత్రాల ప్రకారం కట్టి ఇక్కడి నుండి ఒక గోడ స్టార్ట్ చేసి ఇట్లా తీసుకొని కరెక్ట్ ఈ అలైన్మెంట్ ఇక్కడి వరకు సెట్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే ఇది సెట్ చేశామో ఆటోమేటిక్ వితిన్ 2-3 మంత్స్లోనే వాళ్ళ అంటే రిజల్ట్ రావడం అనేది స్టార్ట్ అయింది. వాళ్ళకి కావాల్సిన రీకవరీస్ కానీ అమౌంట్ స్ట్రక్కింగ్ అయినవన్నీ రావడం కానీ లేదంటే ఎన్నో దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసిన బ్లాక్స్ అన్నీ కూడా ఓపెన్ అయిపోయి మెల్లిమెల్లిగా వాళ్ళు ప్లస్లోకి వెళ్ళిపోవడము, హెల్త్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోవడము, ఇంట్లో మానసిక ప్రశాంతత, ఆ ఎన్విరాన్మెంట్ రాగానే ఒక రకమైనటువంటి ప్రశాంతత, మంచి వైబ్రేషన్స్ ఇది జనరేట్ చేసి వాళ్ళందరికీ చాలా మంచి ప్లస్ చేసింది. సో ఇక్కడ చాలా సింపుల్గా నేను చెప్పాలంటే ఒక గోడ కట్టి ఆయాది సెట్ చేయవచ్చు. అది ఎట్లా? ఇట్లాంటి సెట్ బ్యాక్స్ ఉంటే గనక ఇది మనకు చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఈ ఇల్లు మొత్తం అబ్జర్వేషన్ చేసిన తర్వాత ఇది ఒక అపార్ట్మెంట్ అన్నమాట. సో ఈ అపార్ట్మెంట్ ఎట్లా అంటే, ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్ ఉంటాడు, సెకండ్ థర్డ్ ఫోర్త్ వచ్చేసి రెంట్కి ఇచ్చేసాడు లేదంటే అమ్మడమో ఏదో చేశాడనమాట. సో ఇప్పుడు ఇందులో ఉన్న వాళ్ళందరికీ బెనిఫిట్ కలిగించే విధంగా మనకు ఇది పనిచేస్తుంది. సో 100% రూల్స్ని ఇంప్లిమెంట్ చేయాలి అని డిసైడ్ అయ్యారనుకోండి, 100% ఈ విధమైనటువంటి ఒక ఔటర్ వాల్, అంటే కాంపౌండ్ గోడలోనే మళ్ళీ ఇంకొక చిన్న వాల్ కట్టేసేసి ఒక 3 ఫీట్లో 4 ఫీట్లో గోడ కట్టి మళ్ళీ దీన్ని సెటప్ చేసే టెక్నాలజీ, ఆ నాలెడ్జ్, ఆయాది గణితం అది ఎట్లా సెట్ చేస్తారో ఈ సమాచార రహస్యం కూడా నేను లేదంటే మేము స్థపతుల దగ్గర నుంచి నేర్చుకున్నాం. ఎందుకంటే ఒక కొత్త ఇంటికి ఎవరన్నా ప్లాన్ ఇస్తారండి, ఒక పాత ఇంటిని సెట్ చేయడం చాలా కష్టమైనది. అర్థమైందండి? ఒక పాత ఇంటిని సెట్ చేయాలంటే నాట్ ఏ జోక్.
పాసిబిలిటీస్ ఏమున్నాయి దాన్ని బట్టి సెట్ చేయడం జరుగుతుంది. మనం ప్రతిదీ అది పగలగొట్టి ఇది పగలగొట్టి సత్యనాశ చేసే బదులు సింపుల్గా నేనేం చెప్పానంటే ఈ ఒక్క గోడ కడితే మీకు ఇది రిజల్ట్ కనిపిస్తుందండి. మీరు 10-10 లక్షలు పెట్టి ఇప్పుడు అదంతా మాడిఫై చేయలేరు, ఒక 10-15 వేలు పెట్టి గోడ కట్టుకోండి మీకు రిజల్ట్ కనిపిస్తుంది అని చెప్పాను. వాళ్ళు నన్ను నమ్మారు, ఇది చేశారు. చేసిన తర్వాత రిజల్ట్ కూడా వచ్చేసింది, ఆటోమేటిక్ ఐఎమ్ హ్యాపీ, వాళ్ళు కూడా హ్యాపీ. సో మళ్ళీ వాళ్ళ వీడియో పెట్టండి సార్ అన్నారు అనుకోండి, వాళ్ళు కొంత ప్రముఖమైన వ్యక్తులు, సో మాకు ఇట్లాంటివి ఇష్టం ఉండదు సార్, వద్దు అని చెప్పారు. ఇవి అదొక్కటి కాదండి, ఎన్నో వీడియోస్ కూడా నేను తీస్తుంటే కూడా లేదు సార్ మా పేర్లు అసలు వీడియో కూడా వద్దు సార్ ప్లీజ్ ఏమనుకోకండి అని వద్దండి సార్. ఎందుకంటే వాళ్ళు వీడియోస్లో రావడము, వాళ్ళ ఇల్లు రావడం అనేది కొంతమందికి ఇష్టం లేదు. ఏం చేస్తాం చెప్పండి? ఎందుకంటే నేనంటే 10 మంది బాగు కోసం ఎక్కడెక్కడ ఛాన్స్ ఉందో అవన్నీ తీసుకొచ్చి మీకు సమాచారం అందిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు అట్లా చేయాలని రూల్ ఉందా? మీరు ఆలోచన చేయండి, అట్లా ఉండరండి. ఓకేనా? సో ఈరోజు నేను చెప్పిన కాన్సెప్ట్ ఒక అంటే కేవలం ఒక గోడ కట్టి కూడా మనం ఆయాది గణన సెట్ చేయొచ్చు. సో ఈ ప్రకారం కనుక మీకు కావాలి అని డిసైడ్ అయ్యారనుకోండి, 100% ఈ రూల్స్ ప్రకారం మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు, 100% రిజల్ట్ కూడా మీకు కనబడుతుంది. సో ఈ ఒక్క విషయం అయితే మీరు గమనించండి. ఓకేనండి? సో ఈరోజు నేను చెప్పిన టాపిక్లో మెయిన్ కాన్సెప్ట్ ఒక ఇంటికి సంబంధించి, మళ్ళీ ఇది దక్షిణం ఇళ్ళ పడమరన ఎక్కడైనా సెట్ చేయొచ్చు, ఏ విధంగా సెట్ చేయొచ్చు. ఒకవేళ ఇది దక్షిణం అయితే ఈ గేట్ దగ్గర నేను ఇది రిమూవ్ చేసేస్తాను, మిగతా మొత్తం గోడ సెట్ చేస్తాం. పాసిబిలిటీస్ ఎట్లా ఉన్నాయి దాన్ని బేస్ చేసుకుని మాత్రమే చేస్తాం. ఓకేనండి? సో ఈరోజు నేను చెప్పిన టాపిక్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీరందరూ మా హరివాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.